ప్రార్థన చేసుకొని దేవుని మాటలు ఆలకిద్దాం. అందరు తల ఉంచి ప్రార్థన చేసుకున్నాం. కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా పరమ తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిన ప్రభా నీ సన్నిధిలోకి చేరి నీ మాటల కొరకు దేవా ఆశ కలిగి ఉండగా మా హృదయాలను నింపండి. నీ యొక్క జీవ వాక్కులు దేవా మాకు అనుగ్రహించి ఎల్లప్పుడూ మేము జీవించే వారంగా మా జీవితాలకు మేలు అనుగ్రహించమని నానా, మీరిచ్చిన రక్షణ, మీరిచ్చిన విమోచన, మీరిచ్చినటువంటి ఆశీర్వాదాలు ప్రభా ఎల్లప్పుడు మేము తలపోసుకుంటూ నీలో ముందుకు సాగటానికి సహాయం చేసి నీ కృప అనుగ్రహించమని నీ నా మహిమార్థంగా ప్రభా ఇదినాన తండ్రి నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నీ యొక్క ఆత్మశక్తిని అనుగ్రహించి నీలో ముందుకు సాగే భాగ్యం కలిగించి ఎల్లప్పుడు ప్రభా నీ నా మహిమార్థంగా జీవించడానికి సహాయం చేయమని మా ప్రభా అయిన యేసు క్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గత వారంలో అపొస్తలుడైన పౌలు గారు చేసిన మిషనరీ రెండవ ప్రయాణం గురించి మనం మాట్లాడుకుంటూ కొన్ని పట్టణాల్లో ఆయన చేసినటువంటి ఆ సేవను గమనించాము. మరి ఫిలిప్పి నుంచి వారిని బయటికి పంపించినట్లుగా 16వ అధ్యాయం మనం గమనించాం. అయితే 17, 18, 19 అధ్యాయాల్లో రెండవ సువార్త దండయాత్ర అనేది ముగించబడతా ఉంటుంది. ఇందులో ఫిలిప్పిలో నుంచి వారు బయటకు వచ్చిన తర్వాత శిలాను తీసుకొని వారు ఎక్కడికి వెళ్ళారయ్యా అంటే వారు తిన్నగా తెస్సలోనియాకి వెళ్ళినట్టుగా మనకి 17వ అధ్యాయంలో మనకి రాయబడతా వచ్చింది. వారు అక్కడ నుంచి అంపిపోలియా, ఆ తర్వాత అపోలినియా పట్టణాలకు వచ్చారు. ఆ మీదుగా వారు ఎక్కడికి వచ్చారట, తెస్సలోనిక అనేటువంటి పట్టణానికి వచ్చారట. ఈ తెస్సలోనిక అనేటువంటిది ఫిలిప్పి నుంచి సుమారు 151 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ పౌలు గారు తన యొక్క ప్రయాణంలో తెస్సలోనియాకు వచ్చి ఆ తెస్సలోనియాలో దేవుని యొక్క వాక్యాన్ని పంచినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. ఈ తెస్సలోనిక అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పట్టణం. కారణం ఏంటంటే ఈ తెస్సలోనిక అనేటువంటిది క్రీస్తు పూర్వము 315వ సంవత్సరంలో మరి ఆ కసిందర్ ఆఫ్ మాసిడోనియా అనేటువంటి అతని చేత ఇది స్థాపించబడింది. ఇది స్థాపించినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఆ పట్టణానికి తన భార్య ఏంటంటే తెస్సలోనికి అనేటువంటి ఆ పేరును పెట్టాడు. ఆమె ఫిలిప్పు రెండవ ఆయన కుమార్తె అలెగ్జాండర్ యొక్క సహోదరుగా పిలువబడతా వచ్చింది. అలెగ్జాండర్ ద గ్రేట్ యొక్క సహోదరి అట ఆమె. అది ఆ పట్టణము రోమా కాలంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణము. కారణం ఏంటంటే 146వ సంవత్సరం క్రీస్తు పూర్వము రోమీలు దానిని ఆక్రమించిన తర్వాత అక్కడ మాసిడోనియా అనేటువంటి పట్టణం, ఆ ప్రాంతం అంతటి కూడా తెస్సలోనిక అనేది ముఖ్యమైన పట్టణంగా ఉంది. తెస్సలోనిక అనేటువంటిది ఎందుకు ఒక ప్రాముఖ్యమైన పట్టణంగా ఎంచబడిందంటే అది రెండు పెద్ద రహదారుల యొక్క కూడలేట, అది రోము నుంచి పోంటాస్ వెళ్ళేటువంటి ఆసియా మీదుగా వెళ్ళేటువంటి ఆ మార్గం రహదారికి, అలాగే ఏథెన్స్ నుంచి దానూస్ అనేటువంటి చెప్పేటువంటి నది దగ్గరకు వెళ్ళేటువంటి రహదారికి కలిసే సెంటర్ పాయింట్లో ఈ యొక్క తెస్సలోనిక అనే పట్టణం ఉంది. అందువల్ల ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పట్టణంగా ఎంచబడింది. అక్కడ రోమీలు వారు పరిపాలన చేయటానికి ఒక కేంద్రంగా ఎంచుకున్నారు. ఆ ప్రాంతము లోనికి వచ్చినప్పుడు అక్కడ పౌలు గారు సువార్త చేసినట్లు మనకి ఇక్కడ రాయబడతా వచ్చిందనమాట. ఇక్కడ 3వ వచనంలో మనం చూస్తున్నట్లయితే ఇక్కడ 3 విశ్రాంతి దినాలు పౌలు గారు అక్కడున్న యూదులతో తర్కం పెట్టాడట. ఎందుకంటే పౌలు గారి యొక్క ఆచారం ప్రకారం, లేకపోతే అలవాటు ప్రకారంగా ఆయన ఎక్కడికి వెళ్ళా మొట్టమొదట యూదుల దగ్గరికి వెళ్ళేవాడు, సమాజ మందిరానికి వెళ్ళేవాడు. ఎందుకంటే ఆయనకున్నటువంటి ఆయన యూదులు కనుక మొట్టమొదట యూదులు రక్షించాలన్నటువంటి ఆలోచన ఆశ ఆయనకుంది. వారు ఎప్పుడైతే కాదని త్రోలి వేస్తారో అప్పుడు అన్ని జనాంగం దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గరకు వచ్చి యూదా సమాజమైన మందిరంలోకి వెళ్ళినప్పుడు అక్కడ వారికి క్రీస్తు శ్రమపడి మృతుల్లో నుంచి లేచుట అగత్యం అన్నటువంటి విషయాన్ని వారికి లేఖనాల్లో కూడా బోధించడం ప్రారంభించాడట. ఇక్కడ 3 విషయాలు మనం గమనిస్తాం. అదేంటంటే
యేసు క్రీస్తు వారు ఎందుకు బాధపడవలసి వచ్చింది, ఎందుకు ఆయన శ్రమ పొందవలసి వచ్చింది అన్న విషయాన్ని వారికి తెలియజేశాడు. రెండవది, ఆయన చనిపోవటం అనేది ఎందుకు అవసరం అని తెలియజేశాడు. మూడవది, ఆయన మృతుల్లో నుంచి లేచినటువంటి సంగతి ఆ యూదులకి వివరించినట్టుగా మనకి జ్ఞాపకం చేస్తూ వచ్చారన్నమాట. ఈ మూడు విషయాలు వారికి ఒక కొత్తగా అనిపించినాయి. ఆ విషయాలు వారికి లేఖనాల్లో కూడా బోధించాడు. మరి కీర్తన 22లో యేసు ప్రభు వారు శ్రమపడతాడన్న విషయాలు రాయబడ్డాయి. యెషయా గ్రంథం 53లో యేసు ప్రభు వారు శ్రమపడినటువంటి ఆ యొక్క ఆ విషయాలు వారికి బోధించాడు. అయితే అక్కడ ఆసక్తి కలిగినటువంటి అనేక మంది గ్రీకు దేశస్థులు, యూదులు కూడా ఏం చేశారట, దేవుని యొక్క మాటలు విన్నారట. వారు విని వారు దేవుని ఒప్పుకున్నారు, వారు దేవుని యందు భయభక్తులు నిలిపారు. సున్నతి పొందినటువంటి వారు, సున్నతి పొందని వారు కూడా వారు అక్కడ మార్పు చెంది దేవుని యొక్క నామములో వారు మరి ప్రభువుని వెంబడించినట్లుగా ఈ 5వ వచనంలో మనం గమనిస్తూ ఉంటాం, 4వ వచనంలో గమనిస్తాం. అయితే 5వ వచనంలో ఏం జరుగుతా వచ్చిందంటే, ఎప్పుడైతే యూదులు, గ్రీస్ దేశస్థులు పౌలు చెప్పిన మాటలు విని యేసు ప్రభు వారు విమోచకుడని రక్షకుడని ఎరిగారు, ఆయన వెంబడిస్తున్నారు, అప్పుడు ఏమైందయ్యా అంటే ఫిలిప్పులో ఉన్నటువంటి యూదా జనాంగం విని వారందరూ కూడా వచ్చి ఇక్కడ ఏం చేస్తారంట, గొడవ చేస్తారట. 5వ వచనంలో అయితే యూదులు మత్సరపడి పని పాట లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణం వెళ్ళ అల్లరి చేయించు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు ప్రయత్నం చేశారు. చూసారా, ఎప్పుడైతే యూదులైనటువంటి వారు, భక్తి కలిగినటువంటి వారు, యూద మతంలో ఆ యూదులు మాత్రమే కాకుండా గ్రీకు వారు కూడా యేసు ప్రభు వారిని అంగీకరిస్తున్నారు, యూదులకి చాలా ఏం కలిగిందట, అసూయ కలిగిందట. వారికి అసూయ కలిగింది. చాలాసార్లు మనం గమనిస్తూ ఉంటాము, ఎక్కడైతే మంచి పనులు జరుగుతూ ఉంటాయో దుష్టులకి అది అసూయను కలిగించేదిగా ఉంటుంది. ఎక్కడైతే దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయో సాతానికి అది అసూయను కలిగించేదిగా ఉంటుంది. అందువల్ల పని పాట లేకుండా ఉన్నటువంటి అల్లరి మూకను పోగు చేశారట. వారిని పోగు చేసి వెంట పెట్టుకొని పట్టణమంతా కూడా అల్లరి చేశారు. పట్టణమంతా అల్లరి చేసిన తర్వాత అక్కడ సమాజ మందరపు అధికారి అయినటువంటి యాసోను ఇంటికి వచ్చి అతన్ని ఈడ్చుకొని పోవటానికి ప్రయత్నము చేసి అక్కడ వారందరూ కూడా యాసోనుని, అతని ఇంటి వారిని, సహోదరులందరినీ పట్టుకొని పోయి కొంతమందిని అధికారుల ఎదుట నిలబెట్టి వారితో ఒక మాట చెప్తా ఉన్నారు. ఏమంటున్నారట, భూలోకమును తల్లకిందులుగా చేసిన వారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారు. హల్లెలూయా. మనం గమనించినట్లయితే భూలోకాన్ని తల్లకిందులుగా చేసేవారు అని వీరికి ఒక ముద్ర వేశారు. ఎందుకు వారికి ఆ ముద్ర వేశారా అని మనం చూస్తూ ఉన్నట్లయితే, ముందుగానే అపోస్తులకి ఆ పేరు పెట్టడం జరిగింది. వారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు 4వ అధ్యాయంలో కూడా ఆ మాట పలికారు. వారికి భూలోకాన్ని తల్లకిందులుగా చేసేవారు వీరని వారికి ఒక పేరు పెట్టారు. మతాలు విడిచిపెట్టి యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారు. అందుకని లోకమంతా గలిబిలైపోతా ఉందని, ఆ లోకాన్ని గలిబిలి చేసేవారు వీరని అపోస్తులకు ఒక పేరు పెట్టారు. అయితే ఇక్కడ కూడా అదే మాటని వారు ఉపయోగిస్తూ ఉన్నారు. భూలోకమును తల్లకిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చారు. అంటే వారు ఆ ప్రాంతాలు తిరుగుతూ ఉన్నారు అని చెప్తున్నారు. ఆ ప్రాంతాలు తిరుగుతూ వారందరూ ఏం చేశారట, ఈ తెస్సలోనికలు కూడా వచ్చారు. వారు మొట్టమొదటి ఎక్కడ ప్రారంభించారు, యూదయాలో యెరూషలేములో ప్రారంభించారు. ఆ యెరూషలేము తర్వాత యూదయాలోకి వచ్చారు, యూదయా తర్వాత సమరయాకు వచ్చారు, సమరయ నుంచి అంత్యోకా వచ్చారు, అంత్యోకా నుంచి ఈ భూలోకాన్ని తల్లకిందులు చేయటం అనేది ప్రారంభమైంది. అన్ని జనాంగానికి సువార్త ప్రారంభమైంది. ఇప్పుడు వారు ఏం చెప్పారంట, వీరు వచ్చి ఏం చేస్తున్నారు, కైసరు రాజు కాదని, కైసరుకు వేరుగా మరొక రాజు ఉన్నాడని వారు జనులను
గలిబిలి చేస్తున్నారని కైసరకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వారి మీద సాకులు పలికారు. అందువలన ఏమైందంటే వారు కేకలు వేసి వారిని దండించి యాసోను మరి పట్టుకొని వారిని కొట్టారట. ఆ తర్వాత ఏం చేశారంటే వారిని జామీతో విడుదల చేశారట చెరసాలు వేసిన తర్వాత. అది అయిపోయిన తర్వాత ఆ రాత్రి వెంటనే యాసోను మిగిలినటువంటి సహోదరులు ఏం చేశారట, పౌలును సీలాను మరి అక్కడి నుంచి బెరియాకు పంపించేశారు. ఎందుకంటే గలిబిలి అయిపోతుంది, గందరగోళం అయిపోతా ఉంది, ఇబ్బంది అయిపోతుంది కనుక మరి అక్కడ అల్లరి అవటం వారికి కష్టమవుతుందని వారి ప్రాణానికి నష్టం అని తెలిసిన వారే బెరియా అనే ప్రాంతానికి వారిని పంపించి వేశారని ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నారు అన్నమాట. అయితే ఈ యొక్క బెరియా అనేటువంటి ప్రాంతానికి వారు వచ్చినప్పుడు అక్కడ కూడా మరొక సంఘటన జరిగినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే బెరియా కూడా ఒక ప్రాముఖ్యమైన పట్టణం అండి ఇక్కడ. ఎందుకంటే బెరియా అని ఆ రోజుల్లో పిలవబడింది, ఈ రోజుల్లో విరోయా అని పిలుస్తున్నారు. ఈ రోజుకి ఆ పట్టణం ఉంది, దాన్ని విరోయా అని పిలుస్తూ ఉన్నారన్నమాట. అది మాసిడోనియాలో మరి ఉత్తర గ్రీస్కి ఉన్నట్లుగా ఉన్న అది పిలవబడినటువంటి పట్టణము. అది కూడా రోమీల పరిపాలనలో ఒక ముఖ్యమైన పట్టణం అది. ఎందుకంటే ఒలింపస్ అనే పర్వతాలు ఉత్తరాన ఉన్నాయి, వెరోనియా అనేటువంటి పర్వతాలు తూర్పున ఉన్నాయట. ఆ మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న పట్టణం ఇది, కానీ అది చాలా ప్రాముఖ్యమైన పట్టణంగా ఉన్నట్లుగా మనకి చరిత్రలో జ్ఞాపకం చేయబడతా వచ్చింది. ఇక్కడ పౌలు గారు వచ్చారు. ఈ పట్టణము సుమారుగా ఆ తెస్సులోనికాకు 72-75 కిలోమీటర్ల దూరంలో ఉందట. అక్కడికి వచ్చారు. అయితే ఈ పట్టణము కూడా ఒక ప్రాముఖ్యమైనదని మనం చెప్పుకున్నాం. ఎందుకు, అది కూడా క్రీస్తు పూర్వము 437వ సంవత్సరంలో స్థాపించబడింది. ఆనాటి నుంచి కూడా అక్కడ రోమీలు ఒక ప్రాముఖ్యమైన పట్టణంగా ఏర్పాటు చేసుకొని పరిపాలన చేస్తూ ఉన్నారు. ఇది అక్కడికి వచ్చినటువంటి పౌలు సీలాలు ఏం చేశారంట, వారి వాడుకు చొప్పున సమాజ మందిరానికి వెళ్ళారు. ఆ సమాజ మందిరంలో వారు దేవుని వాక్యం బోధించడం ప్రారంభించారు. ఆ బెరియాస్తులు అనేవారు, బెరియాలో ఉన్నటువంటి ప్రజలు చాలా జ్ఞానవంతులు. అక్కడ ఉంటుంది వారు ఏది కూడా మనం చెప్తే నమ్మేవారు కాదట. ఏది చెప్పినా దానికి రుజువు లేకుండా వారు దాన్ని నమ్మరు. మనం కూడా ఇలా ఉండాలి. ఎందుకంటే బోధలు అనేకమైన బోధలు ఉన్నాయి. ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వారు బోధించేవారుగా ఉన్నారు. నేను కొంత చెప్తా ఉంటాను, మరొకరు ఇంకొకరు చెప్తా ఉంటారు, ఇంకొకరు వచ్చి ఇంకొకరు చెప్తా ఉంటారు. కానీ మనం ఎలా ఉండాలయ్యా అంటే యేసు ప్రభు వారి యొక్క మాటలు ఆలకించినప్పుడు అవి లేఖనాల్లో ఉన్నాయా లేదా అని మనం రుజువు చేసుకోవాలి. బైబిల్లో చెప్పబడిన వాక్యానుసారంగా వారు మాట్లాడుతున్నారా లేదా అని మనం రుజువు చేసుకోవాలి. ఇక్కడ బెరియాలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రజలు ఏదైనా వింటారు, ఏదైనా వింటారో తప్పులేదు కదా, ఎవరైనా చెప్పినప్పుడు వినాలి, దాంట్లో తప్పులేదు. కానీ అందులో తప్పుందా ఒప్పుందా అని మనము ఆలోచన చేయాలి. అది ఆలోచన చేయాలంటే మన దగ్గర ఉన్నటువంటి దేవుని లేఖనమైనటువంటి బైబిల్ గ్రంథాన్ని ఏం చేయాలట, పరిశీలన చేయాలి. ఇక్కడ బెరియాలో పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు ఆ బెరియాలో ఉన్నటువంటి సంఘస్థులట ఏం చేశారట, అందులో ఉందా లేదా అని లేఖనాలు పరిశోధించడం ప్రారంభించారట. చూడండి 11వ వచనంలో, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉన్నారు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు అలాగ ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చింది. హల్లెలూయా. లేఖనాలు పరిశోధించారట. నేను చెప్పేది కూడా బైబిల్లో ఉందా లేదా అని మీరు చూసుకోవాలి. ఎందుకంటే అది నిజమైన బోధ తప్పు బోధ అని మనం తెలుసుకోవాలి. ఒకవేళ నిజమైన బోధ అయితే ఎప్పుడు కూడా దాన్ని వెంబడించే వారంగా మనం ఉండాలి. అది తప్పుడు బోధ అయితే ఇంకెప్పుడు కూడా అక్కడికి వెళ్లకుండా ఉండాలండి. అదే ఇక్కడ బెరియా సంఘస్థులు చేశారు. పౌలు సీలాలు బోధిస్తున్నటువంటి విషయాలు లేఖనాల్లో ఉన్నవా లేవా అని వారు లేఖనములను ప్రతిరోజు కూడా పరిశీలన చేస్తూ వచ్చారు. అలాగ పరిశీలన చేశారు. అందుకొరకే లూకా గారు రాసినప్పుడు ఏమన్నా అంటే, తెస్సలోనికలో ఉన్నవారి కంటే మీరు ఘనులై ఉన్నారు
చూసారా ఎందుకయ్యా అంటే వారు యోగ్యులు వారు సంపూర్ణ సిద్ధి మనసు కలిగినటువంటి వారని రెఫరెన్స్ బైబుల్లో రాస్తున్నారు సంపూర్ణ సిద్ధి మనస్సు ఎందుకని వారు అంగీకరించడానికి మనస్సు ఉంది అయితే అంగీకరించేది నిజమా కాదా అని తెలుసుకొని అంగీకరిస్తారు అక్కడ ఉన్నటువంటి స్త్రీలలో పురుషుల్లో చాలామంది కూడా లేఖనాల్లో ఉన్నది ఉన్నట్టుగా పౌలు శీలాలు బోధించారు కనుక వారు యేసు క్రీస్తు వారిని విశ్వాసం ఉంచారు హల్లెలూయా వారు విశ్వాసం ఉంచారట అక్కడ అనేక మంది విశ్వాసం ఉంచారు కారణం ఏంది వారు చెప్పే బోధ నిజమని తెలిసింది వాళ్ళకి యశగ్రంథాన్ని చూశారు ఆ యశగ్రంథంలో చూసినప్పుడు పౌలు చెప్తా ఉన్నాయి నిజంగా అక్కడ కనపడతా ఉన్నాయి కీర్తనలు చూపించినప్పుడు నిజంగా కీర్తనలో పౌలు గారు చెప్పే మాటలు రుజువు చేయబడ్డాయి అందుకని అనేక మంది అక్కడ విశ్వాసం ఉంచారు గొప్పవారు అనేకులు కూడా ప్రభువుని నమ్మినట్లుగా అక్కడ రాయబడతా ఉంది అయితే ఇక్కడ కూడా మరొకటి తీస్తుంది ఏంటంటే ఎప్పుడైతే బెరియాకి వారిని తోలివేశాం కదా అని సంతోషించారు కానీ బెరియాలో కూడా దేవుని సువార్త ప్రకటిస్తున్నారు అక్కడ అనేక మంది రక్షణ పొందుతున్నారని విన్నప్పుడు తెసలోనికల వారు అక్కడికి కూడా వచ్చారట ఎక్కడి నుంచి వచ్చారు తెసలోనిక అంటే 72-75 కిలోమీటర్ల దూరము 75 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా గలిబిలి చేయటం ప్రారంభించారట అక్కడ గలిబిలి చేయటం ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్న సహోదరులు వెంటనే పౌలు గారిని ఏం చేశారంట ఆ దగ్గరలో ఉన్నటువంటి సముద్రం దగ్గరికి తీసుకెళ్లి అయా నువ్వు మరి ఒక పట్టణానికి వెళ్ళు అని చెప్పి ఆయన్ని పంపించి వేశారు అక్కడ శీల అలాగే తిమోతి ఉండిపోయారట శీల తిమోతి అక్కడ ఉండిపోయారు బెరియాలో వారు అక్కడ వారిని బలపరుస్తూ ఉన్నారు అక్కడ వారిని విశ్వాసంలో ముందుకు నడిపిస్తూ ఉన్నారు తిమోతి అను శీలాలు ఆ పౌలు గారు అక్కడ నుంచి ప్రయాణమై ఎక్కడికి వచ్చాడయ్యా అంటే ఏథెన్స్ అనే పట్టణానికి వచ్చాడు ఈ ఏథెన్స్ అనే పట్టణం కూడా చాలా ప్రాముఖ్యమైన పట్టణం అండి ఎందుకంటే ఏథెన్స్ అనేది ప్రపంచంలో మొట్టమొదట మేధాశక్తిని కలిగినటువంటి పట్టణం ఏథెన్స్లో నుంచే ఎవరొచ్చారట అరిస్టాటిల్ వచ్చాడు ఏథెన్స్లో నుంచే ప్లూటో వచ్చాడు ఏథెన్స్లో నుంచే మహామేధావులు వచ్చారు గమనించారా ఏథెన్స్ అనేటువంటిది మొట్టమొదట డెమోక్రసీ అనేది ప్రారంభించినటువంటి పట్టణం మనం పెద్ద అయిన తర్వాత 1947 బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని పరిపాలించడం ఆపేసి దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది మనకి మనుషులు వారిని వారే పరిపాలించుకోవాలి ప్రజాస్వామ్యం అనేటువంటిది డెమోక్రసీ అనేటువంటిది కానీ క్రీస్తు పూర్వమే ఏథెన్స్లో డెమోక్రసీ అనేది ప్రారంభించారట వాళ్ళు రాజులు మనల్ని పరిపాలించక్కర్లా ఎవడు కూడా మనం పరిపాలించక్కర్లా మనల్ని మనమే పరిపాలించుకోవాలని ప్రజాస్వామ్య రాజ్యాన్ని మొట్టమొదట ఏథెన్స్లో ప్రారంభించడం మనం చూస్తాం చరిత్రలో ఏథెన్స్ డెమోక్రసీ అనేది ప్రారంభించింది అంతేకాకుండా అది చాలా ముఖ్యమైన పట్టణం కారణం ఏంటంటే అది కూడా చరిత్ర సంబంధమైనటువంటి పట్టణం ఆ ఏథెన్స్లో జ్ఞానం అనేది పుట్టింది ఏథెన్స్లో తర్కం అనేది శాస్త్రం అనేది పుట్టింది ఏథెన్స్లోనే మరి అనేకమైనటువంటి తత్వ వేద పండితులు బయటకు వచ్చారు కనుక అది కూడా చాలా ప్రాముఖ్యమైన పట్టణం అని చరిత్రలో మనం చూస్తూ ఉంటాం ఆ ఏథెన్స్లో పెద్ద ఆ స్టేడియం అనేది ఉంది అక్కడ ఆటలు ఆడటం అనేది మనం చూస్తూ ఉంటాము ఒలింపిక్స్ అనేవి అక్కడ ప్రారంభించారని చరిత్ర చెప్తా ఉంది మనకి అందువలన అది అంత గొప్ప విశేషమైన పట్టణం అట అది దానికి మాత్రమే కాదు భక్తి కూడా చాలా విశేషమైన పట్టణం ఎందుకంటే ఏథెన్స్కి వచ్చిన తర్వాత పౌలు గారు ఆ పట్టణంలో సంచారం చేశాడు ఇప్పుడు పౌలు గారు ఒక్కడే ఏథెన్స్కి వచ్చారు తిమోతి శీలాలు ఎక్కడున్నారు బెరియాలో ఉండిపోయారు ఇప్పుడు తిమోతి శీలాలు అక్కడ ఉంటే పౌలు గారు ఒక్కడే ఏథెన్స్కి వచ్చాడు కనుక మొట్టమొదట ఆయన ఏం చేస్తారంటే పట్టణం అంతా కూడా సంచారం చేశారట
ఆ సంచారం చేస్తున్నప్పుడు ఆయనకి ఏం కనపడిందయ్యా అంటే, చూడండి మొదటి 16వ వచనంలో 17వ అధ్యాయం 16వ వచనంలో ఆ పట్టణంలో చాలా విగ్రహాలు అతను కనపడతా ఉన్నాయట. ఆ విగ్రహాలు చూసిన తర్వాత అతనిలో ఉన్నటువంటి ఆత్మట పరితాపము పట్టలేకపోయిందట. ఆత్మ పరితాపము పట్టలేకపోయింది. కారణం ఏంటంటే విగ్రహాలు కనపడుతున్నాయి. ఆ విగ్రహాలు చూసినప్పుడు అతని ఆత్మ మరి ఎంతో బాధపడింది. అయితే వారితో ఎలాగ మాట్లాడాలని వారి గురించి చూస్తూ అక్కడ ఉన్నటువంటి యూదులతో భక్తి పరుడైనటువంటి వారితో ప్రతిరోజు కూడా అక్కడ సంత వీధి ఉందట. సంత వీధి అగోరే అంటారు. అగోరే అని పిలువబడేటువంటి గ్రీక్ పదము సంతకి పెట్టినటువంటి పేరు. ఆ సంత అనేటువంటి పదానికి అర్థం ఏంటి? ఆ సంతలో ఏం చేస్తారు? అనేక రకాల వస్తువులు తీసుకుని వచ్చి అమ్ముతూ ఉంటారు. ఎవరికైతే అవసరమైన వస్తువులు దొరుకుతాయో అక్కడికి వెళ్ళి వారు ఆ వస్తువుల్ని తెచ్చుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఇప్పట్లాగా సూపర్ మార్కెట్లు పెద్ద పెద్ద మాల్స్ లేవు. ఆ రోజుల్లో వారానికో నెలకో ఒక దగ్గర సంత జరిగేది. అయితే ఈ సంతల్లో ఏమవుతాయా అంటే వారికి రోజు దొరకవు కనుక ఒకసారి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటారు. అందువల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల వారు ఆ ఏథెన్స్కి వచ్చి అక్కడ అగోరా దగ్గర వారు కొనుక్కొని తీసుకెళ్లేవారన్నమాట. అది సంత వీధి. అందువల్ల అక్కడ చాలా మంది చేరుకుంటా ఉంటారు, చాలా జనం వస్తారు. అందువల్ల అక్కడికి వెళ్ళినటువంటి పౌలు గారు అక్కడ బోధ ప్రారంభించాడు. ఆ బోధ ప్రారంభించినప్పుడు ఆయన ఎలాగ చెప్తూ వచ్చాడంటే వారిని ఎవరిని కూడా విగ్రహాల గురించి విమర్శ చేయలేదు. చాలా మంది విగ్రహాల గురించి విమర్శ చేస్తూ ఉంటారు. విగ్రహం దేవుడు కాదు, అది బొమ్మ. నిజమే, మొక్కేవాడు కదా దేవుడు, మొక్కనవాడు కదే బొమ్మ. అయితే ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే ఆ ఏథెన్స్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ప్రతిమలు, ఆ విగ్రహాలు, స్తంభాలు, స్థూపాలు నిలబెట్టబడ్డాయట. అక్కడ నిజంగా విగ్రహాలు లేవయి. అవి ఏమున్నాయట? స్థూపాలు ఉన్నాయి. స్థూపం అంటే ఏంటి? ఒక ఎత్తుగా సన్నగా పొడవుగా కట్టబడ్డటువంటి కట్టడం. అక్కడ అనేక ఎత్తుల్లో ఉన్నటువంటి స్థూపాలు ఉన్నాయి. ఆ స్థూపాలు ఎందుకయ్యా అని ఒకరిని అడిగితే వాళ్ళు చెప్తున్నారు కదా, అయ్యా దీని మీద ఒక పేరు రాయబడింది, ఒక దేవుడి పేరు. ఇంకో దానిమీద ఇంకో దేవుడి పేరు రాయబడింది, ఇంకో దానిమీద ఇంకో దేవుడి పేరు రాయబడింది. ఇవన్నీ కూడా మాకు దేవుళ్ళు, మాకు తెలిసిన దేవుళ్ళు అందరి పేర్లు ఇవి, వీటి మీద రాయబడ్డాయి అన్నారు. ఆ తర్వాత వీటన్నిటికంటే కూడా ఎత్తైనది మరొక స్థూపం కనపడతా ఉంది. ఆ స్థూపాన్ని చూడంగానే పౌలు గారు అడుగుతున్నారు, అయ్యా ఇదేంటి అని అడిగారు. వారు అన్నారు కదా, ఇది తెలియబడని దేవుడు. ఎవరట? తెలియబడని దేవుడు. అతి దైవ భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనపడుచు ఉన్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనపడెను. దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. ఏమందట? తెలియబడని దేవునికి అని రాయబడి ఉందట 23వ వచనంలో. అది తెలియబడని దేవుడు అంటే మీకు తెలియని దేవుడు ఒకడు ఉన్నారు. అర్థమవుతుందా? మీకు తెలిసిన దేవుళ్ళు అందరి పేర్లు వీటి మీద రాశారు, కానీ మీకు తెలియని ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు నాకు తెలుసు. మీకు తెలియని దేవుడు నాకు తెలుసు. ఆ దేవుడు ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు అని చెప్తున్నాడు. మీకు తెలియని దేవుడు, నాకు తెలిసిన దేవుడు, ఆ దేవుడు ఎవరంటే ఈ భూమిని ఆకాశాన్ని కలుగు చేసినటువంటి వాడు, ఈ సృష్టిని ఏర్పాటు చేసినటువంటి వాడు, సమస్తాన్ని కూడా సృజించినటువంటి వాడు, ఆయన అన్నిటికంటే గొప్పవాడైనటువంటి వాడు. ఆ దేవుని గురించి మీకు చెప్తానని వారితో చెప్పటం ప్రారంభించినప్పుడు వారందరూ కూడా ఏం చేశారంట, అది వినటానికి చాలా బాగున్నట్లుగా వారు దాన్ని విన్నారు. 24వ వచనంలో మనం చూస్తూ ఉంటాడు కదా, జగత్ అందరి సమస్తమును నిర్మించిన వాడు తానే ఆకాశమునకును భూమికి ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములు ఆయన నివసింపడు. గమనించుకోవాలి ఇక్కడ, దేవుడు ఎవరట? ఆకాశాన్ని భూమిని కలుగు చేసిన వాడు,
జగత్తును కలుగు చేసిన వాడు, సమస్తానికి సృష్టికర్త ఆయన, సమస్తానికి ఆది సంభూతుడు అని రాస్తున్నాడు బైబిల్లో. కనుక ఇంత చేసిన వాడు మనుషులు చేతులతో కట్టిన ఆ గుడారాల్లో ఆయన నివసిస్తాడా అని అడుగుతున్నారు. ఈ నివాసాలన్నీ దేనికోసం? మనం ఉండటానికి, మనుషులు ఉండటానికి. మనుషులు ఉండటానికి ఏం చేస్తున్నాము? ఇల్లు కట్టుకుంటున్నాం, భవంతులు కట్టుకుంటున్నాం, పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ కట్టుకుంటున్నాము. ఎందుకంటే మనం ఉండటానికి అవి. అంతేగాని ఇంత పెద్దది కట్టాను కదా ఇందులో దేవుడా నువ్వు ఉండమంటే? దేవుడు ఉండడు. ఎందుకంటే ఆయన భూమి ఆకాశాన్ని కలుగు చేసిన వాడు, సమస్తాన్ని కలుగు చేసిన ఆ దేవుడు మనం కట్టేటువంటి నిర్మించేటువంటి ఆలయాల్లో ఆయన నివాసం ఉండడు అని చెప్తున్నాడు. దేవుని వాక్యంలో పాత నిబంధనలో కూడా అదే మాట రాయబడింది, హస్తకృత్యములలో ఆయన నివసించునా అని అడుగుతాడు. పౌలు గారు కూడా తర్వాత అదే రాస్తున్నాడు, మనుషులు చేసిన హస్తకృత్యములలో దేవుడు నివాసము చేయుడు. ఎందుకంటే భూమి ఆయన పాదపీఠము, ఆకాశము ఆయన సింహాసనము. ఆకాశం మీద కూర్చున్నవాడు భూమి మీద కాళ్ళు పెట్టినాడు, మనం కట్టే నివాసాలు ఎక్కడ సరిపోతాయండి? కాబట్టి ఆయన నివసించడయ్యా. కాబట్టి ఆ దేవుని గురించి నేను మీతో చెప్తున్నాను, ఆయన సమస్తాన్ని కలుగు చేసినటువంటి వాడు, ఆయన సృష్టికర్త, ఆయన సమస్తము ఏర్పాటు చేసిన వాడు. కనుక ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే లోకంలో ఆయన ఎరగకుండా ఉన్నాము కనుక మనకి ఎరుగుబాటు చేసుకోవడానికి ఆయన యేసు క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఏ స్థూపమైతే మీరు తెలియబడని దేవునికి అని రాసుకున్నారో ఆ దేవుడే ఈ దేవుడు అని వారికి బోధిస్తూ ఇక్కడ 30వ వచనంలో వారితో ఒక మాట చెప్తా ఉన్నాడు. అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు, కానీ ఇప్పుడు అంతటను అందరును మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. రక్షణ అనేది మారు మనసు అది ఎవరికి కావాలి? మనుషులకు కావాలి. చెట్లకు అవసరం లేదు, జంతువులకి అవసరం లేదు. అయితే మనుషులకు మారు మనసు కావాలి. ఎందుకంటే మనసు అనేది చెడిపోయింది కనుక. గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం, ఆది కాండంలోనే రాశాడు, పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా అందరూ కూడా చెడిపోయారు. అందువల్ల మనుషులకు మారు మనసు కావాలని చెప్పాడు. ఇది ఎక్కడ చెప్తున్నాడయ్యా అంటే దాన్ని ఎత్తి చూపిస్తా ఉన్నాడు పైన 28 అంటాడు కదా, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, అందువలే మనము ఆయన సంతానం అని మీ కవీశ్వరుడు కొందరు చెప్పుచు ఉన్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఆయన సొంతగా మాట్లాడతలా, మీ కవీశ్వరులో కూడా కొంతమంది ఏం చెప్తున్నారట, మనల్ని సృజించిన వాడు ఆయన, మనము ఆయన ద్వారా బతుకుతున్నాము, ఆయన ద్వారా చెల్లిస్తున్నాము, ఆయన ద్వారా మనం ఉనికిని కలిగి ఉన్నాము అని వారి యొక్క కవుల యొక్క కవిత్వంలో నుంచి పౌలు గారు వారితో మాట్లాడుతున్నప్పుడు వారు అనేక మంది అక్కడ దేవుని యొక్క మాటలు విన్నారు. అనేక మంది వారు దేవుని వైపు తిరిగారట. వారు మరి యేసు ప్రభు వారు మృతుల్లో నుంచి లేచినటువంటి పునరుద్ధానం గురించి వివరించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొందరు యూదులకి ఏదో అసహ్యం కలిగించిందట. కాబట్టి అక్కడ మరి వారిని దూరంగా వెళ్ళిపోమని తరవటానికి ప్రయత్నం చేశారు. అయితే అక్కడ ఉన్నటువంటి వారిలో గొప్పవారిలో కొంతమంది రక్షణ పొందారట. వారు ఎవరయ్యా అంటే ఏమంటాడు అక్కడ ఆ 34వ వచనం మనం చూస్తూ ఉంటే, అక్కడ అరియోపోగు వాడైనటువంటి దియోను సియో అనేటువంటి అతను, దమరి అనేటువంటి ఆ స్త్రీ గొప్పవాళ్ళట. ఆ యొక్క ఏథెన్స్ వారిలో వారితో పాటు మరి కొందరు అక్కడ రక్షణ పొందారట. అయితే అక్కడి నుంచి వారు వెళ్ళిపోమని కోరినప్పుడు అక్కడ వారు విడిచిపెట్టి అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారంటే కొరింతుకు వచ్చి కొరింతులో పుగ్రియాకు వచ్చారు, పొంతుకు వచ్చారు. పొంతులో పుట్టినటువంటి అకుల అతని భార్య ప్రిస్కిల అనేటువంటి వారిని కలిశాడు. అకుల ప్రిస్కిల అనేవారు వారు యూదులు.
వారు కొరింతలో ఉన్నటువంటి వారు ఏం చేస్తారట, డేరాలు కుట్టేవారు. పౌలు గారు కూడా డేరాలు కుట్టేవాడు కనుక వారితో కలిసి మరి రెండున్నర సంవత్సరాలు కొరింతలో జీవించారు. వారితో కలిసి అక్కడ జీవించి కొరింతలో దేవుని యొక్క సువార్తను వారికి అందించాడు. అక్కడ మరి అనేక మంది దేవుని యొక్క మాటలు విన్నట్లుగా, అనేక మంది దేవుని వైపు తిరిగినట్లుగా దేవుని యొక్క లేఖనాల్లో మనకి ఇక్కడ రాయబడతా వచ్చింది. ఈ కొరింతలో అనేక మంది భక్తి కలిగినటువంటి వారు మరి అక్కడ ఉన్నారు. వారందరిని కూడా యేసుక్రీస్తు వారి యొక్క మాటల చేత వారిని రక్షించాడు. వాళ్ళకి దేవుని యొక్క వాక్యాన్ని పంచినప్పుడు అనేకులు అక్కడ విశ్వాసం ఉంచారు. కానీ అక్కడ కూడా కొంతమంది ఏం చేశారట, వారిని ఒప్పుకోక వారిని దండించడానికి కొట్టడానికి వారి మీదకి తిరిగి వచ్చారు. అయితే అక్కడ గలియో అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, అతను అధిపతిగా ఉన్నటువంటి వాడు. అతని దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు అతను ఏమన్నాడంటే, నాకు మిమ్మల్ని విచారించడం ఇష్టం లేదు, ఎందుకంటే ఏదైనా కొత్త విషయం అయితే నేను వినగలుగుతాను, కానీ ఇది మతపరంగాను లేకపోతే మీ సాంప్రదాయ పరంగాను లేకపోతే దైవ సంబంధమైనట్లుగా ఉన్నది కనుక దాని గురించి నేను విచారించడానికి నేను ఇష్టపడనని చెప్పి వారిని అక్కడి నుంచి ఆ తోలి వేశాడట. ఆ తర్వాత వారందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి పౌలు గారు కూడా తిరిగి బయటకు వెళ్ళిపోయినట్టుగా మనకి ఇక్కడ దేవుని వాక్యంలో మనకు రాయబడతా ఉంది. ఈ రెండవ మిషనరీ ప్రయాణంలో ఈ పట్టణాల్లో దేవుడు పౌలు గారిని వాడుకొని అనేక మంది దేవుని వైపు త్రిప్పటానికి దేవుడు ఒక సాధనంగా ఉంచాడు. అందుకనే మనం అపోస్తల కార్యాలు 9:15 చూసినప్పుడు పౌలు గారి గురించి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను ఇతను సాధనంగా వాడుకోవటానికి ఏర్పాటు చేసుకున్నాను. ఎక్కడ అంటే యూదుల మధ్యను అన్యజనుల మధ్యను ఇశ్రాయేలుల ఎదుటను నా నామమును భరించినకు అతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. కాబట్టి అనేకుల ఎదుట ఆయన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి మొదటి మిషనరీ ప్రయాణాన్ని ముగించాడు. రెండో మిషనరీ ప్రయాణాన్ని ముగించి ఆయన అక్కడ సహోదరుల దగ్గర సెలవు పుచ్చుకొని కేంక్రియాకి వెళ్ళిపోయినట్టుగా, అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన ఒక మొక్కుంద కనుక ఆ తల వెంట్రుకలు అప్పగించుకొని అక్కడి నుంచి ఆయన తిరిగి వెళ్ళిపోయినట్లు మనకు రాస్తా ఉన్నాడు. కనుక ఆయన చేసినటువంటి మిషనరీ ప్రయాణము మరి ఎంతో గొప్పది. ఎందుకంటే ఆ యొక్క పట్టణాల్లో చాలా ప్రాముఖ్యమైన పట్టణాల్లో ఆయన సువార్త అందించాడు. ఆ పట్టణాల్లో దేవుని యొక్క నామములో అనేక మంది దేవుని వైపు తిరిగేట్లుగా చేసి దేవుని సన్నిధిలో ఆయన అప్పగించిన పనిని ముగించాడు. కనుక మనం కూడా దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క జీవితాల్లో పౌలు గారు చేసిన పరిచర్యను చూసి మనం కూడా ప్రభువుకి ఏదైనా చేయాలనేటువంటి ఒక ఆలోచన కలిగి ఉండాలి. అలాగే మనం కూడా ప్రభువుని వెంబడిస్తూ ఆయన మాదిరిగా మనం సువార్త ప్రకటించడానికి కొన్ని సూత్రాలు నేర్చుకోవాలని దేవుడు మనల్ని కోరుతా ఉన్నాడు. అనేకమైనటువంటి ఆ గొప్ప కార్యాలను బట్టి మనము దేవునిలో సాధనాలుగా వాడబడేట్లుగా మన జీవితాలని దేవునికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరు తల వంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపుడా, కృపామయుడా, వందనాలు తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవా, నీ పాదాలకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి నీ మాటలు విన్నాము. మా జీవితాల్లో దేవా మేము కూడా నీ యొక్క భక్తుడు పౌలు గారి వలె నీ సన్నిధిలో ప్రభా బలవంతులంగాను శక్తివంతులంగాను నీ రాజ్య సువార్తలో ముందుకు సాగేవారంగా మాకు సహాయం చేయమని, కృప అనుగ్రహించమని, నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీ మహిమార్థంగా ప్రభా మా జీవితాల్లో నీ కార్యాలు జరిగించండి. నాయనా మనుషులందరూ కూడా అంత్య దినాల్లో మారు మనసు పొందాలని మనుషులకు నువ్వు ఆజ్ఞాపించావు. కాబట్టి ప్రభా అలాంటి ఆజ్ఞా ప్రభ మేము పొంది ఇతరులకు కూడా దాన్ని అందించేటువంటి అవకాశం భాగ్యం మాకు దయచేయండి. నీ కృపచేత మమ్మల్ని నింపండి, నడిపించండి. నీ మాటలు విని ఉండగా ప్రభా అదో తండ్రి, ఎదుగో నానా మరి ఆ బెరియాలో ఎలాగైతే లేఖనాలను పరిశోధించారో అలాగే దేవా దినదినము నీ లేఖనాలను పరిశోధించి వినేటువంటి బోధ సత్యమైందా కాదా అని తెలుసుకొని సత్యవాక్కుల చేత నింపబడటానికి సహాయం చేయండి.
నీ మెండైన ఆశీర్వాదాలను కుమ్మరించండి. దేవా నిత్యం ప్రభా నిన్ను వెంబడిస్తూ నీలో జీవించే భాగ్యాన్ని ప్రతి వారికి అనుగ్రహించండి. అలాగే ప్రభా నీ మాటలు ఉంటున్న ప్రతి ఒక్కరికి ఆత్మశక్తిని బలాన్ని మీరు దయచేయమని సహాయం చేయమని కోరుతున్నాం. రాజ్య సువార్తలో దేవా మేము కూడా పనిచేసే వారంగా మమ్మల్ని సిద్ధపరిచి నీ దీవులను మాకు అనుగ్రహించి మహింపొందమని నానా నీ కృపా కాపుతులు అందరి మీద కుమ్మరించమని మా ప్రభు రక్షకుడు అయిన యేసు క్రీస్తు వారి పేట వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు పరిశుద్ధులు ప్రభాని యేసు క్రీస్తు యొక్క కృపా కాపుదల పరిశుద్ధాత్మ జరిగిన సహవాసము నడిపింపు ఇప్పుడు సదాకాలము మనందరికి తోడుగా ఉండి ఆయనను వెంబడించి ఆయన సత్య సువార్తను అనుగ్రహించి ఆయనలో ముందుకు సాగునట్లుగా మనందరికీ సహాయం చేయను గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు దీవించి బలపరచుగాక.